కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్లో పెద్ద ఎత్తున గణేష్ మండపాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారం ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ ద్వారా అందిస్తారు. వేణుగోపాల్, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే వినాయక చవితి అంటేనే చాలా మందికి కూడా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏ మార్కెట్ చూసినా కానీ చూడొచ్చు, మనం ఎక్కడ చూసినా కానీ వ్యాపారంతో పాటు ఇటు భక్తులకు సంబంధించి పెద్ద ఎత్తున తమకు నచ్చిన వినాయకులతో పాటు దానికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా మార్కెట్ మన అంటే కరీంనగర్ పట్టణంలో అంటే మార్కెట్ సంబంధించి చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ భక్తుల కోలాహలమే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన పూజా సామాగ్రి కొంటారు. చూడొచ్చు మనం విజువల్ ద్వారా కుమార్, అంటే నవరాత్రి ఉత్సవాలు ఈ 9 రోజులు కూడా గ్రామంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఏ గల్లీలో చూసినా కానీ వినాయకుడికి సంబంధించినటువంటి కోలాహలమే మనకు కనిపిస్తుంది. ఏ వీధిలోకి వెళ్ళినా కానీ వినాయక చవితికి సంబంధించినటువంటి మండపాలు పెద్ద ఎత్తున అంటే మంచి విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసి సాయంత్రం పూట పూజలు చేసినప్పుడు అంటే ఇదంతా కూడా ఈ వినాయకుడికి సంబంధించి చూసుకుంటే కూడా అంతా ఏకతాటిపైకి వచ్చి చేసుకునేటువంటి పూజా కార్యక్రమే ఈ వినాయక చవితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే అంటే మొదటి నుంచి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు, మట్టి వినాయకులనే వాడాలని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వాడిన తర్వాత ఈ వినాయకులు నిమజ్జనం చేస్తే చెరువుల్లో కావచ్చు, కుంటల్లో కావచ్చు, అంటే కలుషితం ఏర్పడుతుందని చెప్పిన నేపథ్యంలో అంటే ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు చేయడం ఒకటైతే కౌన్సిలింగ్ చేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది కుమార్. మొత్తం మీద అయితే అంటే కరీంనగర్ సంబంధించి చూసుకుంటే ఈ మార్కెట్ లో ఎక్కడ చూసినా మనకు కోలాహలమే కనిపిస్తుంది. చిన్న వినాయకుడిని చూసుకుంటే పెద్ద వినాయకుడి వరకు కూడా అంటే ఇక్కడ కాపువాడ కావచ్చు, ఇటు కోతిరాంపూర్ కావచ్చు, అంటే ప్రతి చోట కూడా పెద్ద పెద్ద వినాయకులు ఏర్పాటు చేస్తారు. అంటే సాయంత్రం అయిందంటే చాలు, పిల్లలతో సహా తల్లిదండ్రులు ఆ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన చోటుకి వెళ్లి చూస్తున్న నేపథ్యం అంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఆనందిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది కుమార్. అయితే ముఖ్యంగా వినాయకుడు అంటే విఘ్నాలు లేకుండా తమకు ఎటువంటి విఘ్నాలు రావద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుని పండుగ ఈ వినాయక చవితి పండుగ అని చెప్పాలి. వినాయక చవితి పండుగ అంటేనే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి కుమార్. ఇప్పుడైతే ప్రస్తుతం వినాయకులకు సంబంధించి చూద్దాం, విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే చిన్న చిన్న వినాయకులు అంటే ప్రతి ఇంట్లో కూడా అంటే వాళ్ళకు వాళ్ళు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. ప్రస్తుతానికైతే మనం దీనికి సంబంధించిన విజువల్ ద్వారా కూడా చూడొచ్చు కుమార్. అంటే ఈ వినాయకులకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకునేటువంటి వినాయకులకు సంబంధించి అంటే చిన్న చిన్న వినాయకులు కూడా ఏర్పాటు చేసుకుని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తుంటారు. ముఖ్యంగా మరి కొంతమంది ఇక్కడ కొనడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. అంటే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దని కూడా చెప్తున్న నేపథ్యం, అంటే మట్టి వినాయకులు అంటే ఎట్లా ఉంటుందండి? మట్టి వినాయకులు వాడడం అనేది 100% సెక్యూర్ అండి. ఈ ప్లాస్టిక్ వాడకం దాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో ఈ మట్టి వినాయకులకే మనం ప్రియారిటీ ఇవ్వాలనేది పర్యావరణ వాళ్ళు చెప్పింది కూడా వాస్తవాలు, ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. దాన్ని కంప్లీట్గా నిషేధించడం కూడా మంచిదే ప్లాస్టిక్ది. 9 రోజులు ఎట్లా జరుగుతుంది? 9 రోజుల్లో వీళ్ళు ఉపయోగిస్తున్నారు. 9 రోజులు నవరాత్రులు అయితే బ్రహ్మాండంగా జరగాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం, వర్షభావం ఉండకూడదని. సో నిజంగానే వినాయకుని కృప వల్ల నిన్న రాత్రి వర్షం పడేసరికి అందరూ భయపడ్డారు, మళ్ళీ తెల్లారేసరికి అంతా వెదర్ అయితే నార్మల్ అయిపోయింది. సో 100% 9 రోజులు పర్ఫెక్ట్గా జరుపుకుంటారని ఆశిద్దాం. అమ్మా చెప్పండి, మీరు వినాయక చవితి చేస్తుంటారు కదా, ఎట్లా ఉంటుంది? 10 సంవత్సరం వినాయకుడు ఉంటారు అంటే ఎట్లా అనిపిస్తుంటారు? చాలా బాగా అనిపిస్తుంది. వినాయకుడు అంటేనే ఫస్ట్ పండుగ కాబట్టి ఇంత ఘనంగా జరుపుకోవాలని ఉంటుంది. మంచిగా ఫస్ట్ అదే తదియ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఈ వినాయక విశిష్టత అంటే ఇక ఏ విఘ్నాలు జరగకుండా సంవత్సరం అంతా చాలా మంచిగా ఉండాలన్నట్టుగా పూజ చేస్తాం. 9 రోజులు కూడా ఎట్లాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? 9 రోజులు ఇక 9 రకాల నైవేద్యాలు, 9 రకాల నైవేద్యాలతోటి మంచిగా యజ్ఞాలు, హోమాలు, భజన కార్యక్రమాలు, ఈ భగవద్గీత లాంటివి చదువుకుంటా 9 రోజులు మంచిగా పూజ చేసి పంపిస్తాం.
ఇది అంటే మొత్తం మీద అయితే నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కూడా ఘనంగా నిర్వహించుకుంటాము. అంటే ఈ 9 రోజులు కూడా ఒక పెద్దగా పండగ వాతావరణమే నెలకొంటుందని చెప్పి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది కుమార్. చూడొచ్చు మనం విజువల్ ద్వారా కూడా తమకు నచ్చినటువంటి వినాయకుడు అంటే ఇవన్నీ కూడా మట్టి వినాయక విగ్రహాలు. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ లక్ష్యంగా మట్టి వినాయక విగ్రహాలు కొనాలి, ఎందుకంటే వాడాలి. చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే బాగుండదు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మట్టి వినాయక విగ్రహాలే వాడాలని చెప్పి ఇప్పటికే చెప్తున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భవిష్యత్ తరాలకు కూడా ఇలాంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల ఇది చెరువుల్లో కుంటల్లో వేస్తే అక్కడ ఉన్నటువంటి చేపలు కావచ్చు, దాని జంతుజాలాలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దని చెప్పిన నేపథ్యం చాలా మందిలో కూడా చైతన్యం వచ్చింది. అంటే గత 10 సంవత్సరాల క్రితం కూడా అంటే టీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా దీని మీద ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది కుమార్. ఎందుకంటే మట్టి వినాయకులను ఎట్లా వాడాలి, మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల ఎంత నష్టం ఉంటుందనే దాని మీద కూడా గత 10 సంవత్సరాల కింద నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన నేపథ్యం. దానిలో భాగంగా చూసుకుంటే ఈ రోజు కూడా ఇప్పటికీ అంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు వాడడం కోసమే ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాక్సిమం పక్కన పెట్టినట్టే అనుకోవాలి, కానీ కొంతమంది ఇంకా అది వాడుతున్నారు కనుక అది వాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాడితే చాలా ప్రమాదము, అంటే జంతువు అంటే చేపలు కావచ్చు ఇవన్నీ చిన్న చిన్న జంతువులు కూడా లోపల ఉన్నటువంటి జలచరాలు చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యం. ఇదే ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాఖ్యలను చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి మార్కెట్లో కూడా కోలాహలం కనిపిస్తుంది. 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఇటు గ్రామీణ పట్టణ ప్రాంతాల పట్టణంలో అయితే ఏ గల్లీలో చూసినా కానీ మనకు వినాయక చవితి సంబంధించిన మండపాలు కోలాహలం కనిపిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది కుమార్. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ వేణు.